హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియాంక రావు గారి అమ్మాయి. అబుదాబి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో హాస్పిటల్ ఉంటే టెస్ట్ చేయించుకోవడానికి వచ్చామన్నమాట. బికాస్ రేపు వి ఆర్ ఫ్లయింగ్ బ్యాక్ టు హైదరాబాద్, సో కంపల్సరీ కరోనా టెస్ట్ చేయించుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేయించుకుంటున్నాము. సో యా, దిస్ ఇస్ ద హాస్పిటల్ హియర్. సో యాక్చువల్లీ అసలు అబుదాబి వెళ్దామనే ప్లాన్ లేదన్నమాట, కానీ కంపల్సరీ అబుదాబి చూస్తే చాలా బాగుంటుందని చెప్పారు అంకుల్. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే ఉంటారు, అంటే దుబాయ్లో ఉంటారు. ఆయన నేను తీసుకెళ్తాను అబుదాబి అని చెప్పారనమాట. సో ఆయనే ఆయన కార్ వేసుకుని వచ్చి మమ్మల్ని అబుదాబి తీసుకెళ్ళి అన్నీ చూపించి మళ్ళీ తీసుకొచ్చి దుబాయ్లో డ్రాప్ చేశారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అన్నీ కూడా కవర్ చేసేసాము. ఈ అబుదాబి ప్లాన్ వల్ల మేము గోల్డ్ సూట్ అనేది మిస్ అయ్యాం దుబాయ్లో. కానీ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా నేను మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది నిజంగానే. అసలు ప్యాలెస్ అండ్ మాస్క్ ఈ రెండు కూడా అస్సలు మిస్ కాకండి. సో ఇక్కడ చూస్తున్నారా, అది వచ్చేసి అబుదాబి ట్విన్ టవర్స్ అన్నమాట. అది ఒక ఫ్లవర్లా కనిపిస్తాయి. సన్ ఎక్కడైతే పడుతుందో అక్కడ క్లోజ్ అయిపోతుంది, ఎక్కడైతే పడదో అక్కడ ఫ్లవర్లాగా ఇట్లా ఓపెన్ అవుతాయి అన్నమాట. మొత్తం 360 డిగ్రీస్ కూడా డైరెక్షన్ చేంజ్ అవుతూనే ఉంటుంది, బికాస్ సన్ ఎటు మూవ్ అవుతూ ఉంటే అటు మూవ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా అబుదాబినే. అబుదాబి కూడా చాలా చాలా బాగుంటుంది. సో దుబాయ్ ప్లాన్ ఉంటే మాత్రం ఒక 1 డే అబుదాబి ప్లాన్ అయితే వేసుకోండి కంపల్సరీ. వి ఆర్ ఎట్ అబుదాబి. యాక్చువల్లీ ఇది మా ప్లాన్లో లేదు, దుబాయ్ ఒకటే ప్లాన్ ఉండే, బట్ లేదు అబుదాబి కూడా వెళ్ళాలి చూడాలి అని అన్నారు. సో వచ్చామన్నమాట. తేజ దగ్గర ఉంది. ఎస్, మేము రెసిడెన్షియల్ ప్యాలెస్లో ఉన్నాము అబుదాబి. టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాం లైన్లో. ఎస్, లోపలికైతే ఎంటర్ అయ్యాము రెసిడెన్షియల్ ప్యాలెస్కి. డాడీ వాళ్ళు ఎంత కూర్చున్నారు. ఎక్కడ తెలుస్తున్నావు? నన్ను ప్యాలెస్ వదిలి పెట్టాను స్వయంవరం మనీక నాక. మా సాంబాకి స్వయంవరం అంట ప్యాలెస్ లో. అవునవును, కింగ్ కూతురు ఉంటారు కదా, కూతురు చూడటానికి వెళ్తాం. సో బస్లో తీసుకుని వెళ్తారనమాట మనల్ని ప్యాలెస్ దగ్గరికి. నేనైతే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, బికాస్ మీకు బోర్ కొట్టకూడదని. అండ్ నాకు కూడా ఈ మెమరీ అంతా ఉండాలని చెప్పి చూసుకుంటే, సో నేను ఎక్కడ కూడా కట్ చేయలేదు. నిజంగా చాలా చాలా బాగుంటుందండి. మీరు కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మాత్రం మీరే చెప్తారు చాలా బాగుంది అని చెప్పి. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందు వచ్చేస్తాయి. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూసేయండి. మనం ప్యాలెస్కి అయితే వచ్చేసాము. ఎస్, ప్యాలెస్కి వచ్చేసాము. సో చాలా చాలా ఎండగా ఉంది.
ఎక్కడ నుంచి ఉన్నాము ఇక్కడ నుంచి మన్నా ఇక్కడ తేజ 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 సుమటో It's really, really so beautiful. పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి వావ్ ప్రిన్సెస్ లా నడుస్తున్నట్టే ఫీలింగ్ వస్తుంది మీరందరూ కూడా వావ్ అనాల్సిందే నేను యాక్చువల్లీ ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత అసలు చూస్తే మళ్ళీ ఒకసారి వెళ్ళాలని ఉంది అంత బ్యూటిఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది ఫోటోలో ఎంతవరకు ఐ మీన్ వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు కానీ కళ్ళతో చూస్తుంటే చాలా చాలా బాగా కనిపిస్తుంది అండ్ వైస్ ప్రెసిడెంట్ అంట ఇవన్నీ కూడా గిఫ్ట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ గిఫ్ట్ కలెక్షన్స్ అన్ని కూడా చూసేద్దాం చూపిస్తాను నేను ప్రతిదీ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను అన్నీ కూడా చూడండి ఎక్కడ మిస్ కాకండి చాలా కష్టపడి తీశాను వీడియో అంతా కూడా అండ్ ఇదంతా ఎడిట్ చేయడం అంతా కూడా చాలా కష్టమైన పని మీ అందరికీ చూపిద్దామని చెప్పే సో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము సో నేను నేమ్స్తో సహా పెట్టాను
అంటే నేమ్స్ కూడా అక్కడ రాసున్నవి చూపిస్తూ ఉన్నానన్నమాట ఏమేం స్కల్ప్చర్స్ అవి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా అయితే పెట్టారు అక్కడ ప్యాలెస్లో ఇక్కడన్నీ కూడా కత్తులు అవి ఉన్నాయి వెపన్స్ యూజ్డ్ బై కింగ్స్ ఇక్కడంతా కూడా యానిమల్స్ హ్యాండ్మేడ్ టర్క్మెన్ కార్పెట్ ఇది ఇవన్నీ కూడా మెడల్స్ అండ్ కాయిన్స్ భలే ఉన్నాయి అసలు ఎంబ్లమ్స్ సింబల్స్ ఇవన్నీ కూడా నావిగేషన్వి ఇటు వచ్చేసరికి ట్రెడిషనల్ క్లాత్స్ ఇదంతా ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ డైనింగ్ హాల్ అంట హనీకి దీన్ని చూసి ఆకలేస్తుందంట ఎంత నా వీడియోలో క్యాప్చర్ చేయలేకపోతున్నాము కంపల్సరీ కళ్ళతో చూడాల్సిందే ఇక్కడ వాష్రూమ్స్ అంతా లోపల గోల్డ్ కలర్ యూస్ చేశారండి గోల్డ్ ట్యాప్స్ కానీ టిష్యూస్ వేసేవి గోల్డ్ అంతా కూడా గోల్డ్వే చాలా బాగున్నాయి అసలు వాష్రూమ్స్ అయితే ఎక్కడా చూడలేదు ఇలా అంత బాగున్నాయి అన్నమాట మిర్రర్స్తో గ్లాస్తో చేశారు ఐ మీన్ మొత్తం మిర్రర్స్ ఇదంతా కూడా రాజాస్ దర్బార్ రాజు దర్బార్లా ఉంది మోడర్న్ టైమ్స్లో ఇంత బాగా కట్టారంటే చాలా చాలా గ్రేట్ ఇది వచ్చేసి మీటింగ్ హాల్ చూడండి చైర్స్ కింద కూడా గోల్డే గోల్డ్ కలర్ అన్నీ కూడా గోల్డ్ కలర్లోనే యూస్ చేశారు కింగ్కి సంబంధించిన లైబ్రరీ అంట ఇది
తనకి ఇష్టమైన బుక్స్ కలెక్షన్స్ మొత్తం ఉంటాయంట. ఏదో ఆఫీస్ కూడా ఉంది లోపల. సో వి ఆర్ బ్యాక్ ఫ్రమ్ ప్యాలెస్. ఇప్పుడు మళ్ళీ వేరే చోటుకి వెళ్తాము. ఇంటి ఎక్కడికి అనేది నేను అప్డేట్ చేస్తాను. డబుల్ డెక్కర్ బస్ ఇన్ అబుదాబి. దుబాయ్లో కూడా ఉన్నాయి. ఎస్ సో ఇప్పుడు మేము ప్యాలెస్ నుండి మాస్క్ అయితే వచ్చాము. ఇది కూడా కంపల్సరీ చూడాల్సిన ప్లేస్. డోంట్ గెట్ టెంప్టెడ్. యా మేము మాస్క్ అయితే వచ్చాము అబుదాబిలో. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాము మెక్డీలో. చేసేస్తున్నాము ఫస్ట్. ఆల్రెడీ టైం 3:30 అయింది ఇక్కడ టైమ్ లో. సో ఫస్ట్ ఫాస్ట్ గా తినేసి మేము పైన మాస్క్ చూసేసుకుని వెళ్ళిపోవాలి. గ్లోబల్ విలేజ్ కి వెళ్ళాలన్నమాట. చేసి ఫుల్గా మాస్క్ అయితే వెళ్తున్నాము. పింక్ ప్యాంథర్ ఎవరో చెప్పుకోండి. పింక్ ప్యాంథర్ నాట్ ఓన్లీ హెడ్ హ్యాండ్స్ ఎవ్రీథింగ్ కవర్ చేసుకోవాలంట. సో వి ఆర్ గోయింగ్ ఇన్. హే పింక్ ప్యాంథర్. అలా చాలా దూరం నడుస్తూ వెళ్ళాలి. యాక్చువల్లీ మనకి ఇక్కడ బయటే మాల్లో డ్రెస్సెస్ అనేవి అమ్ముతారు. మనం కొనుక్కోవాలన్నమాట. కంపల్సరీ రూల్ అది. ఇది అబుదాబిలో మాస్క్. సో ఇక్కడ మాస్క్ కి ముందు ఇలా చిన్న చిన్నగా వాటర్ ఫౌంటైన్స్ అనేవి ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అందరూ రిలాక్స్ అవుతూ కూడా ఉన్నారు. బట్ ఇక్కడ చూడండి అసలు పిల్లర్స్ కానీ దానిపైన ఉన్న ఆర్ట్ కానీ సూపర్. అసలు గోల్డ్ కలర్తో భలే కనిపిస్తున్నాయి. అండ్ అప్పుడే సన్సెట్ అయ్యే టైం అన్నమాట. సో రియలీ రియలీ బ్యూటిఫుల్. సో అబుదాబి వెళ్తే కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ ఇది కూడా. అసలు మనకి అది మాస్క్ లాంటి ఫీలింగే రాలేదు. అది కూడా ఏదో పెద్ద ప్యాలెస్ లా అనిపించింది అసలు నాకైతే. సరే నడు. సో ఇప్పుడు లోపలికి వచ్చాము మాస్క్ లోపలికి. బాగుంది చూడండి. ఆర్ట్ అంతా కూడా బయటికి కనిపిస్తుంది. చిన్న మార్కులు చూసినా కూడా. సో ఇక్కడ లోపల వచ్చేసి క్లోజ్డ్ ప్రేయర్స్ చేసుకుంటాము. అండ్ బయట బయట అటు సైడ్ వచ్చేసి ఓపెన్ ప్రేయర్ అనమాట. ఇందాక మేము అక్కడే పిక్ దిగింది.
సో చూస్తున్నారు కదా, మీకు చూస్తేనే అర్థమైపోతుంది అసలు ఎంత బాగుందా అనేది. మీరు మీకు నచ్చితే మీరు కూడా కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి నా వీడియోకి. చాలా కష్టపడి తీసాను ఇదంతా కూడా. ఇక్కడ కింద కార్పెట్ కూడా చాలా కాస్ట్లీ కార్పెట్, ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చేయించిన కార్పెట్ ఇది. మొత్తం హ్యాండ్ క్రాఫ్టెడ్ కార్పెట్స్. ఇవన్నీ కూడా మార్బుల్స్ అన్నమాట, అంటే ఒక్కొక్క దాంట్లో ఇలా ఆర్ట్లా ఫిక్స్ చేశారు కలర్స్తో. ఇక్కడ ఆరెంజ్, వైట్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అట్లా. నిజంగా గ్రేట్, అసలు బ్యూటిఫుల్ ఆర్ట్. అంతా కూడా కలర్ స్టోన్స్, ఏ మార్బుల్స్. సో మాస్క్ అయితే చూసేసాము, చూసేసాక ఇలా వెహికల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. సో మేమైతే వెహికల్ ఎక్కాము, ఇంకా మమ్మల్ని అక్కడ ఫ్రంట్లో డ్రాప్ చేసేస్తానమాట. ఇంకా ఎక్కువ నడవలసిన అవసరం అయితే ఉండదు. బట్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అసలు. ఇప్పుడు మేము మాస్క్ నుండి ఫెరారీ వరల్డ్కి వచ్చాము అబుదాబీలో, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ వన్. చాలా అలసిపోయాము, ఇంకా గ్లోబల్ విలేజ్ అంతా కూడా తిరగాలి. దీనికి ఎంట్రీ అంతా కూడా మాల్ నుండి ఉందన్నమాట. యాక్చువల్లీ ఫెరారీ వరల్డ్ అనేది అలా వెళ్ళి అలా వచ్చేసేది కాదు, చాలా చాలా బాగుంటుంది అది కూడా. డే అంతా అక్కడే స్పెండ్ చేయాలి, బట్ మాకైతే టైం లేదు కాబట్టి ఒకసారి ఒక లుక్ వేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చి చూసేస్తున్నాము. సో చాలా దూరం నడుచుకుంటూనే వెళ్ళాలి మనము. ఇప్పుడు మేము ఫెరారీ వరల్డ్కి వెళ్తున్నాము. మాల్ నుండే లింకప్ అయి ఉంది, యాస్ ఐలాండ్ మాల్ ఇది. సో ఇక్కడి నుంచి మనము ఫెరారీ వరల్డ్కి వెళ్ళాలి. రెయిన్ ఫారెస్ట్ కేఫ్ అండ్ రెస్టారెంట్ ఇది. ఫెరారీ వరల్డ్ అబుదాబీ. సో యా, చాలా బాగుంటుంది. లోపలికి అయితే ఎలా చేయరు అంత లోపలికి, జస్ట్ ఈ బయట చూడటమే. క్రిస్మస్ టైం కదా మెయిన్, సరే ఎలా ఉంటుంది ఏంటి, ఒకసారి వచ్చాం కదా ఇంత దూరం, అబుదాబీ వచ్చాం కదా, కొంచెం టైం ఉంది కదా చూసుకుని వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా జస్ట్ బయట బయట పై పైన అట్లా చూసుకుని వెళ్ళాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ అక్కడ వన్ డే అనేది ఉంది, టైం స్పెండ్ చేస్తామన్నమాట. యా, అక్కడ ఒక బ్యూటిఫుల్ కార్ అయితే కనిపిస్తుంది. అక్కడైతే ఎన్ని ఫోటోలు దిగానో కూడా నాకే తెలీదు, చాలా ఫొటోస్ దిగాను నేను అక్కడ.
సో యా చూసారు కదా ఎంత బాగుందో. అందరూ కూడా అసలు సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరన్నా దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కంపల్సరీ అబుదాబి కూడా వేసుకోండి దగ్గరే అక్కడ నుండి, సో దాట్ మీరు ఈ ప్యాలెస్ కానీ మాస్క్ కానీ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఫెరారీ వరల్డ్కి అయితే వన్ డే టైం ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది. సో మీరు మాత్రం అసలు అబుదాబి ట్రిప్ను మాత్రం అస్సలు వేసుకోకుండా దుబాయ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకండి, దీనికి కూడా వెళ్ళండి. చాలా 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 ఎంజాయ్ చేస్తారు నిజంగా చెప్తున్నాను సీరియస్లీ. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా సపోర్ట్ ఇవ్వండి. ఎంతో కష్టపడి నేను ఈ వీడియోస్ అన్నీ తీసి ఎడిట్ చేసి పెడుతున్నాను నేను. ఇక్కడితో వీడియోని అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. కొత్తగా చూస్తుంటే మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఐ హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రావుగారి అమ్మాయి.